Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, దైవ సమానులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పెద్దమ్మ విజయమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, పెద్దలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మేయర్లు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది, లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు అందరికీ కూడా పేరును కూడా తెలుసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా, పెద్దలందరూ కూడా, ఈరోజు 3 సంవత్సరాల పాటు జగనన్న పరిపాలన, ప్రజారంజక పరిపాలన, సంక్షేమ పరిపాలన భారతదేశం సైతం ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మహిళలకు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ ఈరోజు గత 3 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం, నిన్న చూసాం ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడాడంటే, వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి, నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు, మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈరోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తాను చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు, చరం, మానం, లజ్జ, రోషం ఉంటాయి కదా, నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా నీకు సిగ్గు, చరం, రోషం ఉంటే కదా నీ కార్యకర్తలకు ఉంటుందని. రోషమైనా, పౌరుషమైనా, రాజసమైనా, నాటంటే నమ్మకమైనా, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నువ్వు రోషం గురించి మాట్లాడతావు. ఈరోజు చూస్తా ఉన్నావు గత 3 నెలల నుంచి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా నీ కొడుకు పప్పు, ఆ విజయనగరం నుంచి ఒక పొట్ట, విజయవాడ నుంచి ఒక దున్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. మాకు చేత కాక కాదు, మాట్లాడలేక కాదు, మిమ్మల్ని తరిమి కొట్టలేక కాదు, కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కారం నేర్పించారు. ఓపికతో ఉన్నాం, కాముగా ఉన్నాం, భరిస్తూ ఉన్నామని చెప్పి నోరు లేస్తూ ఉంటే మాత్రం ఒక్కరోజు చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే తాగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి, జగన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జగనన్న ఒక్క కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రం నుంచి తరుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. చేప చేప తోలు వలిసినట్టు వలిచేస్తాం. నోటుకు వచ్చినట్టు వాళ్ళలోకి గారు మాట్లాడతాడు, ఈరోజు గంటలో గారు అని కూడా మాట్లాడతాడు, కానీ అంతకైనా దారుణమైన పదజాలం మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం, రక్తం మరుగుతుంది మాకు కూడా. సరే చూస్తూ ఉన్నాం, ఎంత మాట్లాడుతూ ఉన్నారు, ఎంత మాట్లాడుతూ ఉన్నారని. లోకీ గారు మొన్న ఇదే ప్లేన్లో ఏం మాట్లాడాడు, మా నాయన శ్రీరామచంద్రుడు, నేను శ్రీరామచంద్రుడి కాదు, నేను రాక్షసుడు అంట. సిగ్గుందా నీకు? నీ బతుకుని నీ అబ్బని రామచంద్రుడితో పోలుస్తావా? మామనికి పిల్లనిచ్చిన మామ కోసం, పదవి కోసం వెన్ను పొడి పొడిచిన నీ అబ్బ ఎక్కడా? ఆయన ఎక్కడా? నిన్ను చూసి మళ్ళీ రాక్షసుడు అంట. ఆ రాక్షస జాతి కూడా సిగ్గుపడతా ఉంది, వీడేం కర్మ రాక్షసుడు అని మా దాని లెక్కేసుకుంటాడు, వీడొక కమిడియన్, వీడు పప్పు అయిపోయినా వీడికెందుకు రాక్షసుడు బిరుదు అని చెప్పి వాళ్ళు కూడా సైతం ఆశ్రయించుకునే పరిస్థితి రాక్షస జాతి అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నోరుంది కదా అని ఈ మధ్యకాలంలో ఎట్టంటే మాట్లాడుతూ ఉన్నారు. 2024లో మా ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు, ఈసారి 151 కాదు 175 కొడతాం 2024లో తెలుగుదేశానికి పాడి కడతామని చెప్తే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడికి వచ్చిన ప్రతి గుండె, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెంత అభిమానం, మొత్తం ప్రేమతో వస్తారు ఇక్కడికి. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్ అన్నా ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తా అంటాం, నీ కోసం
జల్లెడు పెట్టి ఎత్తికినా కూడా నీకోసం ప్రాణం ఇచ్చే ఒక వ్యక్తి రాష్ట్రంలో దొరకడు. కానీ జగనన్న కోసం ఈ రాష్ట్రంలో వేలాది మందిగా జగనన్న కోసం ఏమైనా చేస్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 24 చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్ లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటేది మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్ చేసి 50% పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ పైకైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చేవరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు బిడ్డ. ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత, అది జగన్మోహన్ రెడ్డి అంత. ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు కూడా చూడలేరు చూడలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం 2024 డంకా బదలాయిస్తాం, 175కి 175 పోతాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది 18 నెలలే పొరలేం తిరుగుదాం. జగనన్న చేసే సంక్షేమానికి జనానికి చెప్తాం 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేని ముఖ్యమంత్రికి 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ప్రజలకి అందరికీ కూడా చెప్తాను, కొన్ని యదవ్ మీడియాలకి కొన్ని యదవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని, అదే మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ చేయం, రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు, అనేక సార్లు చెప్పాం, మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం. ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం, అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము, కాబట్టి దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలందరికీ చెప్తానో ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు గిలీసు కాదు ఎవరు అవసరం లేదు, మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసలు కానీ ఇష్టం వస్తుంటే మీరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చర్మ ఉంచుతాం చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జవహర్ లాల్ సార్ జవహర్ లాల్ సార్ జవహర్.